భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది। మహిళలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు। బంగారం కొని అలంకరణగా ధరించడం, బ్యాంకులో దాచుకోవడం, పెట్టుబడులు పెట్టడం, వారసత్వంగా పిల్లలకు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది। బంగారు ఆభరణాలు మహిళలకు అందాన్ని మరింత పెంచుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు। ఈ మధ్య కాలంలో జీవనకాల గరిష్టాలను తాకిన బంగారం, వెండి ధరలు వరుసగా దిగుస్తున్నాయి। అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి। వరుసగా 4 రోజులు బంగారం రేటు తగ్గింది। ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా దిగుస్తున్నాయి। వెండి ధరలు కూడా ఆల్ టైం హై నుంచి తగ్గుతున్నాయి। 4 రోజులుగా బంగారం ధరలు పడిపోతుండటంతో చాలా మంది గోల్డ్ కొనేందుకు మొగ్గు చూపుతున్నారు। హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 4 రోజుల్లో 1300 రూపాయలకు పైగా తగ్గింది। 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్ చూస్తే 1400కు పైగా పత్రమైంది। ఇప్పుడు పండుగల సీజన్ కావడంతో రానున్న రోజుల్లో గోల్డ్ కొనే వారి సంఖ్య పెరుగుతోంది। దీంతో రేట్లు కూడా ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు। బంగారం ధర 4 రోజుల్లో 1300 నుంచి 1400 వరకు తగ్గ జీవనకాల గరిష్టాల నుంచి మాత్రం ఇంకా ఎక్కువ పడిపోయింది। హైదరాబాద్ మార్కెట్లో మే 5న 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 57200 పలుకగా ఇప్పుడు 53650గా ఉంది। అంటే ఏకంగా 3550 రూపాయలు పడిపోయింది। 24 క్యారెట్ల గోల్డ్ రేటు అదే రోజున 62400 ఉండగా ఇప్పుడు 58520 వద్దకు చేరింది। ఇక్కడ చూస్తే 3870 రూపాయలు పత్రమైంది। యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న అంచనాలతో బంగారం ధరలు దిగొస్తున్నట్లు తెలుస్తోంది। ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే అక్కడ యుఎస్ డాలర్ ట్రెజరీ ఈల్డ్స్ విలువ పెరిగి బంగారు ఆకర్షణ కోల్పోయి విలువ తగ్గిపోతుంది। ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లు పెంచితే గోల్డ్ ధర మరింత పడిపోయే అవకాశాలున్నాయి నిపుణులు అంటున్నారు।